నీ పవిత్రమైన గర్భంలో నేను పుట్టడం వల్ల కదమ్మా ఇంత అదృష్టం కలిగింది. ఇంత గొప్ప సంగీతం ఏ దేశంలో ఉంది? నా దేశంలో తప్ప. ఇన్ని కావ్యాలు ఏ దేశంలో ఉన్నాయి? నా దేశంలో తప్ప, నా ఆంధ్ర భాషలో తప్ప. ఇంతమంది దేవతలు, ముక్కోటి దేవతలు ఎవరుకున్నారు? నా హిందువులకి తప్ప. ఈ 16 ఉపచారాలు ఏ మతంలో ఎవరు చెప్పారు? ఒట్టినే ప్రార్థన చేయడం తప్ప. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం పాద్యం సమర్పయామి, ధూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం, మంత్రపుష్పం, ప్రదక్షిణం, ఎన్ని ఉన్నాయండి. ఇన్ని ఉపచారాలు చిన్నపిల్లలకు చేసినట్టుగా దేవుడికి చేయడం ఎంత అనుభూతి, ఎంత గొప్ప సంస్కృతి నాది. అంతేకాదు ఈ మమకార బంధములు, పిల్లాడు వెళ్ళిపోయాడు ఏమిటో, ఇంకా రాలేదు, పొద్దున అనగా వెళ్ళాడు. అలా ఏడిచే తల్లి అమెరికాలో ఉండదు. రాగానే హాయ్, తల్లి హాయ్, బిడ్డ హాయ్, ఇద్దరు కలిసి జాయ్. అడగరు. మనకి ఇక్కడ ఎంత అదృష్టం అండి, మన కోసం చూసే తల్లులు, భార్యలు, తండ్రులు, భర్తలు, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీటినే మనం పోగొట్టుకునేది. అన్నిటికీ మించి ఈ నదులు, ఈ సరస్సులు, ఈ సముద్రములు ఇప్పుడు అవి లేకుండా పోయి, ఈ చెరువులు, కాలువలు, కుంటలు, నదులు, సరస్సులు, సముద్రాలు, ప్రతి ఊళ్ళో ఓ చెరువు, చెరువు చుట్టూ జనం, చెరువు దగ్గరికి నీళ్ళకెళ్ళేవాళ్ళు, వాళ్ళని చూసేవాళ్ళు, నీళ్ళు ముంచుకుంటూ పాటలు, నీళ్లు తెస్తూ పాటలు, జారి పడితే పాటలు. ఇంత ఆనందం ఎక్కడుంది భారతదేశంలో తప్ప. అందుకని ఈ భారతదేశంలో అందున ఆంధ్రదేశంలో అందున పశ్చిమ గోదావరి జిల్లాలో అందున బోడపాడనే అగ్రహారంలో పుట్టించే తల్లి నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నీ మహనీయ గర్భమునే జనించుట కాదే చేకూరేను. ఇక్కడ కాకుండా ఇంకో చోట పుట్టింటే నా బతుకేమైపోయేదమ్మా. ఇంత వైవిధ్యభరితమైన జీవితం మీకు హిందూ ధర్మంలో మాత్రమే, భక్తిగా మనం చేసే పూజా పురస్కారాల్లో మాత్రమే ఉంది తల్లి. అవి మానకూడదు, అవి చెయ్యాలి, అర్థం తెలుసుకుని చెయ్యాలి. తెలుగు భాష అంతే, అంత అర్థవంతమైన భాష, దాన్ని సార్థకం చేయడం మీ